ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేయుచు ఉన్నాను. దైవ గ్రంథములో నుండి కొందరి కుటుంబ జీవితాలను గూర్చి వింటూ వారి జీవితముల ద్వారా కొన్ని పాఠములను మనము నేర్చుకొనుచు ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా నిర్గమకాండం 2వ అధ్యాయములో నుండి ఒక కుటుంబాన్ని గూర్చి విని ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంగతులను గూర్చి ధ్యానం చేసి వారి జీవితాల నుండి పాఠములను నేర్చుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయమునందు మొదటి వచనాన్ని చూడగా, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను అనే మాట వ్రాయబడి ఉంది. ఈ లేవి వంశస్థుడు ఎవరు, ఎవరిని వివాహం చేసుకున్నారు, ఈ విషయాలు నిర్గమకాండం 6వ అధ్యాయం 18, 19, 20 వచనాలలో వ్రాయబడ్డాయి. వీరు అమ్రాము యాకెబెదులు. ప్రియులారా, ఈ వివాహం యొక్క సంగతులను గూర్చి ఆలోచించుట కంటే వాటిని గూర్చి తెలుసుకున్నట కంటే, ఎందుకనగా ఆ అజ్ఞానకాలమందు జరిగిన విషయములను ఈనాటి కాలపు వెలుగులో పరీక్షించడం, వాటిని విమర్శించడం ఎంతమాత్రం కూడా మనకు తగదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కానీ వారి జీవితములలో ఉన్న ఒక గొప్ప క్రమమును మాత్రం మనము నేర్చుకునవలసి ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. లేవి వంశస్థుడు లేవియురాలిని వివాహము చేసుకున్నాడు. ఇక్కడ ఎవరు ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయం స్పష్టంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఒక విశ్వాసి విశ్వాసిని మాత్రమే వివాహమాడాలి అనే సంగతులను దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు పౌలు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము నుండి 16వ వచనం వరకు చూడగా, విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యం వద్దని, క్రీస్తుకు బలియాలతో సంబంధం లేదని, చీకటికి వెలుగునకు పొత్తు లేదనే విషయాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. అందుచేత ఎవరు ఎవరిని వివాహం చేసుకునవలను ఆ సంగతులను గూర్చి దేవుని గ్రంథం స్పష్టం చేస్తూ ఉంది. యుక్త వయస్సునకు వచ్చిన తర్వాత వివాహమందు ఎవరు భాగస్వామి కాబోతున్నారో ఆ సంగతిని గూర్చి ప్రార్థించుట అవసరమని ఈనాడు మనం గుర్తుంచుకునవలసిన సంగతి. ఎందుచేతననగా, వివాహము దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప నియమం. అందుచేత అది మన ఇష్టానుసారంగా జరగకుండా దేవుని సంకల్పం చొప్పున జరుగుట మంచిదని మనము జ్ఞాపకం చేసుకుందాం. మానవ సంబంధమైనటువంటి సాంప్రదాయముల కంటే, మానవ సంబంధమైన కట్టుబాట్ల కంటే దేవుడి సాంప్రదాయం, దేవుడి కట్టుబాటు అది చాలా గొప్పది అనే సంగతిని మరవకుందుముగాక. కనుక ఇక్కడ ఒక శ్రేష్టమైన పాఠము దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. విశ్వాసులైన వారు వారిని వివాహం చేసుకునవలనని, క్రైస్తవులు క్రైస్తవులను మాత్రమే వివాహం చేసుకునవలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు యొక్క ఏక మనస్సు, ఏక భావమును కలిగిన వారు కలిసి వారు జీవించాలి అనే విషయం దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగున ఎందుకు దేవుడు నియమించాడు అని అనగా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూడగా, దేవుడు మన కోసము తనలను కుమారులనుగా స్వీకరించుటకై అనే మాట వ్రాయబడి ఉంది. మనము ఆయన పిల్లలము కావాలి, మనము ఆయన సంబంధులం కావాలి. ఎలాగున కాగలము అనగా, అది కేవలం దైవ చిత్తానుసారమైన వివాహం ద్వారా మాత్రమే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిచ్చే సత్యం ఏమిటనగా, దేవుడు మన జీవితముల పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడు నడుచుకుంటామో అప్పుడు మన జీవితముల ద్వారా, మన ద్వారా, మన సంతానము ద్వారా దేవుడు తన కార్యములను జరిగించుకొనుచున్నాడు, జరిగించుకుంటకు సమర్థుడు అనే విషయం దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది. వీరిని చూడగా, వీరి వివాహంలో విధేయత, వీరి కుటుంబ జీవితంలో విశ్వాసం వెరసి దేవుడు ఈ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతాం. అలాగే వీరి పిల్లలను సహా దేవుడు గొప్పగా దీవించినట్లు దైవ గ్రంథమందు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అమ్రాము యాకెబెదులు వారు
వివాహం చేసుకున్నట మాత్రమే కాక వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ సంగతులను గూర్చి మరింత విశదంగా హెబ్రి పత్రిక 11వ అధ్యాయమునందు దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఆ సంగతులను వివరించి తెలియజేస్తూ ఉంది. 23వ వచనము నుంచి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టి, అతని తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి అనే మాటలు వ్రాయబడ్డాయండి. ఆ తల్లిదండ్రులు విశ్వాసము కలిగిన వారు అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఒక క్రమమును కలిగిన వారు మాత్రమే కాదు, విధేయతను కలిగిన వారు, విశ్వాసమును కలిగిన వారు. విధేయత కలిగిన వారు కాబట్టి వారు ఎవరిని ఎవరు వివాహం చేసుకోవాలో దాన్ని బాగా ఎరిగిన వారు. 2వది, కుటుంబ జీవితంలో వారు విశ్వాసము కలిగిన వారు. తల్లిదండ్రులు పిల్లలకు విశ్వాస సంబంధమైన విషయంలో మాదిరికరమై ఉండాలి అని ఈ సంగతి గుర్తు చేస్తూ ఉంది. మొదట మిరియాము జన్మించింది, ఆ తర్వాత అహరోను, ఆ తదుపరి మోషే వారికి జన్మించాడు. మిరియాము అహరోను జన్మించినప్పుడు ఇస్రాయిలీ యొక్క మగపిల్లలను చంపాలి అన్నటువంటి ఆజ్ఞ లేదు. కానీ మోషే జన్మించినప్పుడు మాత్రం ఇస్రాయిలీల బాలుల మీద ఈ మరణపు కత్తి వేలాడుతూ ఉండింది. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చే సత్యం ఏమిటంటే వారు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అనే మాట వ్రాయబడి ఉంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ మానవ దైవ విరుద్ధమైనటువంటి శాసనములకు బెదురు ఉండదు అనే సంగతిని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నిజముగా మనము అధికారులకు లోబడవలసిన వారం, అధికారం దేవుని వలన కలిగింది, అధికారులకు లోబడవలసిన వారం. కానీ అధికారులు నియంతలైతే, అధికారులు దైవ సంబంధమైనటువంటి విషయములలో అడ్డగించితే చేయవలసిందేమిటో బైబిల్ గ్రంథం కూడా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లలను చంపుట అనేటువంటిది ఫరో ఆ అధికారి యొక్క ఆలోచనగా కనిపించింది. కానీ వారు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు బెదరక అనే మాటను మనం చూడగలుగుచు ఉన్నాం. అలాగే నెబుకద్నెజరు రాజు, ఆ తదుపరి అతని కుమారుడు, వారి యొక్క ఆలోచనలను కూడా మనం చూడగలుగుచున్నాం. నెబుకద్నెజరు రాజు ఒక గొప్ప ప్రతిమను చేయించి దానికి తప్పనిసరిగా నమస్కరించాలి అని శాసనమును పుట్టించాడు. దాన్ని హనన్య, అజర్య, మిషాయేలు అనగా షద్రక్, మేషక్, అభెద్నగోలు దానిని వారు తృణీకరించారు. విశ్వాసమును బట్టి వారు మరణమునకైనా సరే సిద్ధపడ్డారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తదుపరి తమ విశ్వాసమును బట్టి దేవుడు వారిని రక్షించిన వైనం, అలాగే నెబుకద్నెజరు దేవుని గొప్పతనాన్ని గూర్చి చాటిన సంగతి, ఇది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అంతట్లో కూడా మనము చూడగలం. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కూడా దేవునికి ప్రార్థించుకుంటున్నట్లుగా ఆ బబులోను అధికారులు పుట్టించిన శాసనం, దానియేలు తిరస్కరించినటువంటి వైనం, ఈ సంగతులన్నీ కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిచ్చే సత్యం ఏమిటంటే అధికారులకు లోబడవలసిందే. అధికారులు దేవునికి మనకు మధ్య వస్తే దేవుడే ప్రథమం అనే విషయం బైబిల్ గ్రంథం నొక్కి చెబుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి ఈ జంట, విధేయత విశ్వాసము కలిగిన ఈ జంట, వారు రాజాజ్ఞకు భయపడక దేవుని యందు వారు విశ్వాసముంచారు. మోషే జన్మించాడు, 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. ఇది సాధారణంగా అసాధ్యమైనటువంటి విషయం, కానీ విశ్వాసం ఇక్కడ పనిచేసిందని దేవుని వాక్యం చెబుతుంది. అలాగుననే వారి విశ్వాసమును దేవుడు ఘనపరిచాడు. మోషే దేవుని చిత్తములో ఉన్న మనిషి కాబట్టి దేవుడు మోషేను ఎలాగున కాపాడాడో నిర్గమకాండం 2వ అధ్యాయము 3వ వచనము నుండి మనము చదవగలం. ప్రియులారా, ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ కార్యము జరుగుతుంది, ఎక్కడ విశ్వాసము ఉంటుందో అక్కడ దేవుని కార్యము జరుగుతుంది అనే సంగతిని మర్చిపోకండి. విశ్వాసం కలిగిన వారమై అడుగు వేస్తే దేవుడు మనలను నడిపిస్తాడు అని ఈ సంఘటన మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంది. ప్రియులారా, విశ్వాసము కలిగిన వారై
మోషేను 3 నెలలు దాచిపెట్టారు. ఆ తర్వాత 120 సంవత్సరాలు దేవుడు అతన్ని ఎలాగూ కాపాడాడో పోషించాడో ఆ సంగతులు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మోషే తల్లిదండ్రులు 3 నెలలు మాత్రమే అతనిని దాచిపెట్టగా దేవుడు అతనిని 120 సంవత్సరములు ఆయన కాపాడాడు. విశ్వాసం ఎంత గొప్ప కార్యమును చేసిందో దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తల్లిదండ్రులైన వారు పిల్లలకు విశ్వాస సంబంధమైన విషయములలో మాదిరికరముగా ఉన్నట్లయితే ఆ పిల్లలు ఆశీర్వదించబడిన వారు అని చెప్పవలసి ఉంది. నిర్గమకాండం 2వ అధ్యాయమునందు ఈ తల్లిదండ్రుల యొక్క విశ్వాసమును చూడగా వారు దాచిపెట్టారు. ఏ ఫరో అతని ప్రాణమును తీయడానికి ఆజ్ఞాపించాడో దేవుని వాక్యం చెబుతుంది. అదే ఫరో ఇంటిలో ఫరో ఎదుట మోషే పెరిగాడు. దేవుని కార్యములు ఎంత అద్భుతం, దేవుని కార్యములు అవి ఎంత ఆశ్చర్యం అనే సంగతి మనకు అర్థమవుతుంది ఇక్కడ. అదేమిటనగా తనను చంపమని ఆజ్ఞాపించిన వాడి గృహమునందు ఆ భవంతినందు మోషే పెరగటం దేవుని కార్యము కాదా? ఏ హెబ్రియుల బాలుని చంపవలెనో ఆ శాసనమును బాగా ఎరిగి ఉండి కూడా ఫరో కుమార్తె మోషేను తన కుమారునిగా స్వీకరించటం అది దేవుని కార్యము కాదా? ప్రియులారా, ఎంత గొప్ప సంగతి దైవగ్రంథం మనకు గుర్తు చేస్తుందండి. ఈ సందర్భంగా నిర్గమకాండం 2వ అధ్యాయమునందు వ్రాయబడిన కొన్ని సంగతులను మనం గుర్తు చేసుకోవాలి. 4వ వచనం, మిర్యాము మోషేకు కాపల కాసింది, అక్క తమ్ముని యొక్క భద్రత బాధ్యతను స్వీకరించింది. వయసు చాలా చిన్నదే, ఇలాగున చెప్పాలి ఇంచుమించుగా 6 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు, కానీ 3 నెలల తన తమ్ముని యొక్క భద్రత విషయంలో మిర్యాము బాధ్యతను తీసుకుంది, తెలివిగా ప్రవర్తించింది. దేవుడు మిర్యాము యొక్క మాటలను వాడుకున్నాడు. ఫరో కుమార్తె ఆ పెట్టెను తెరిచి చూసిన తర్వాత మోషేను చూడగా సుందరుడుగా కనిపించాడు. అపొస్తల కార్యముల గ్రంథం 7:20లో మోషేను గుర్చి వ్రాయబడిన మాట దివ్యసుందరుడని. అతన్ని చూసిన తర్వాత దైవగ్రంథం చెప్పేటువంటి మాట అతన్ని ఎంతమాత్రం కూడా చంపడానికి ఇష్టపడని ఫరో కుమార్తె అతన్ని పెంచుకోవడానికి ఇష్టపడింది. వెంటనే మిర్యాము చేసిన సంగతి మనం ఎరుగుదము, తన సొంత తల్లిని దాదిగా తీసుకొని వచ్చింది. ఫరో కుమార్తె మోషేను తన కొరకు పెంచమని చెప్పి యాకెబెతుకు అప్పగించింది. ప్రియులారా, విశ్వాసము కలిగిన ఆ కుటుంబంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడండి. ఇక భయంతో పెంచవలసిన అక్కర లేకుండా ఒక రాజు వలె ధైర్యంగా పెంచవలసినటువంటి కృపను దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నా కొరకు పాలిచ్చి పెంచుము. మోషే స్వయాన యాకెబెదు కుమారుడే, గాని ఇప్పుడు ఎవరి కొరకు పెంచాలి? ఫరో కుమార్తె కోసం అతన్ని పెంచాలి. దేవుని వాక్యం మనకెంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తుందండి. మన పిల్లలు భౌతికంగా మన పిల్లలే, కానీ వారిని దేవుని కొరకు పెంచవలసిన అవసరతను బాధ్యతను గూర్చి దైవగ్రంథం గుర్తు చేస్తుంది. నేను ఒక దాదిని పిలుచుకొని వత్తునా అని మిర్యాము అడిగింది. తల్లి తన కుమారునికి దాదిగా మారింది. తల్లి తన కుమారునికి దాది. వాస్తవానికి ఆ తల్లి అతనికి తల్లి, కానీ ఇప్పుడు అతనికి దాదిగా మారింది. ప్రియులరా, మన సంతానం భౌతికంగా దేవుడు మనకిచ్చిన బహుమానమే, కానీ మనం వారిని ఆయన కొరకు పెంచాలి అనే విషయం ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించిన వారు. యాకోబు ఏషావు ప్రశ్నించగా వీరెవరని, దేవుడి నీ సేవకుడైన నాకు దయచేసినటువంటి పిల్లలు అని అన్నారు. వారిని దేవుని కొరకు
పెంచవలసిన బాధ్యతను దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మన పిల్లలు మన ఇష్టాయిష్టాల చొప్పున కాక మన పిల్లలు దేవుని చిత్తం చొప్పున పెరగటం అది దైవ ఆశీర్వాదం అనే సంగతిని గుర్తుంచుకుందాం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, మన తరము తర్వాత దేవుని పనిని కొనసాగించడానికి దేవునికి వారు అవసరం. అందుచేత వారిని దేవుని కొరకైన మనస్సాక్షులు పెంచవలసిన బాధ్యత మనకుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఈ హేతువు చేత ఆ తల్లిదండ్రుల యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఆ కుటుంబంలో ఎంత కార్యమును జరిగించాడు ఆ సంగతిని మనం ఎరుగుదము. ఇప్పుడు ఆ కుటుంబము ప్రత్యేకమైన కుటుంబం, ఎందుకంటే కాబోయే ఫరో యొక్క వారసుడు ఆ కుటుంబంలో పెరుగుచూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యమును జరిగించడానికి సమర్థుడండి. భయపడిన కుటుంబం నిర్భీతిగా జీవిస్తూ ఉంది. ఇప్పుడు మోషేను అతని తల్లి ఒక దాదిగా పెంచింది. ఫరో కుమార్తె చెప్పిన మాట మనం ఎరుగుదము, నా కొరకు ఇతన్ని పెంచుము, నేను నీకు జీతము ఇచ్చేదను, నేను నీకు జీతము ఇచ్చేదను, పెంచవలసింది నా కోసం, ఫలితం మాత్రం నీకు జీతం అని ఆమె సెలవిచ్చింది. దేవుని కొరకు మనం పిల్లలను పెంచవలసిన వారమై ఉన్నాము, అందుకు గాను మనం జీతమును పొందుతాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అనేటువంటి మాటను సామెతల గ్రంథం 22:6 మనం ఎరుగుదాం. ప్రియులారా, మనము మన పిల్లలకు దాదుల వలె ఉన్నాం, అది మన బాధ్యత. ఎంత శ్రద్ధ తీసుకునవలనో దానిని గూర్చి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మంచిది. ఈ సందర్భంగా నిర్గమకాండం 2 ఉన్న సంగతులను చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగూ సెలవిస్తుంది. 2:11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మోషే పాలు విడిచేంత వరకు తన తల్లి యొద్ద పెరిగాడు. బహుశా 3 లేదా 4 కానీ ఆ కొద్ది సమయంలోనే, అనగా సంగతులను వివేచించలేని ఆ వయస్సునందే అతని తల్లి మోషేకు నేర్పించవలసిన దైవ సంబంధమైన ప్రతి విషయాన్ని కూడా నేర్పించింది అని మనం గ్రహించాలి. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల భారమును చూడవెళ్ళను అనే మాటను మనం చదవగలుగుతున్నాం. అంటే తన జనులు ఎవరో ఆ సంగతిని మోషే ఎరిగినవాడు. అంచేత భవిష్యత్తులో తన జనుల యొక్క దాస్య విమోచన అతని యొక్క ఉద్దేశముగా మారింది అని మనం గ్రహించగలుగుతాం అతని యొక్క ప్రయత్నములను బట్టి. ప్రియులారా, సోదరి సోదరులారా, ఒక తల్లి విశ్వాసమందు తన కుమారుని పెంచిన హేతువు చేత జరిగిందేమిటి అని అనగా, ఆ తల్లి తన కుమారునికి తామెవరో, తమ దేవుడెవరో, ఆయన ఎంత శక్తిమంతుడో, తామేమై ఉన్నామో, తమ ప్రత్యేకతలు ఏమిటో, ఆ సంగతులను అన్నిటినీ తన కుమారునికి పాలతో సహా నూరిపోసింది ఆ తల్లి. అందుచేతనే మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల భారమును చూడవెళ్ళెను అనే మాట కనిపించింది. పెద్దవాడైన తర్వాత వారితో నాకేం సంబంధం అని అనుకోలేదు. దాసులుగా బ్రతుకుచున్న తన జాతితో తన సంబంధం లేదని, తానొక రాకుమాడను అని అంతఃపురమందు అతడు నివసించలేదు కానీ వారి భారములను చూడవెళ్ళెను. ఇది అండి మోషేలో మనకు నచ్చినటువంటి సుగుణం. అతడు సంతోషంగా జీవించగలిగిన స్థితిలో ఉన్నాడు, కానీ తన ప్రజల భారమును కూడా చూడవెళ్ళనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే అతన్ని తన ప్రజల యొక్క దాస విమోచకునిగా చేయగలిగినటువంటి లక్షణం అని మనం గుర్తించుతూ ఉన్నాం. తన ప్రజల భారమును చూడవెళ్ళారు. ఆ భారమును తీసివేయడానికి అతడు ప్రయత్నం చేశాడు. అదంతా వ్యక్తిగతంగా భౌతికంగా అతడు జరిగించినటువంటి కార్యం, కానీ సరిగ్గా ఆ కార్యం నిమిత్తమే దేవుడు మోషేను ఎన్నుకున్నాడని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. ఆ తల్లిదండ్రులు విశ్వాసమందు తమ పిల్లలను పెంచిన హేతువు చేత, ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చే మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 15:20 మిరియాము ఒక ప్రవక్తి అని వ్రాయబడి ఉంది. దైవగ్రంథములో వ్రాయబడిన మొట్టమొదటి ప్రవక్తి మిరియాము. ఆమె తంబురం చేత పట్టుకొని ఎర్రసముద్రం దాటిన తర్వాత స్త్రీలనందరినీ కూడా గాన పరిచర్యలో నడిపించింది మిరియాము. అహరోను చూడగా దైవగ్రంథం ఈ మాట సెలవిస్తూ ఉంది. నిర్గమకాండం 40:13-14 వ్రాయబడిన మాటలు,
దేవుడు అహరోను ప్రధాన యాజకునిగాను అతని కుమారులను యాజకులనుగాను అభిషేకించాడు. ప్రధాన యాజకత్వం అట్లాగే యాజకత్వం వారికి అప్పగించబడింది. ఇక నిరంతరము దేవుని మందిరంలో సేవ చేసే భాగ్యం అహరోనుకు ప్రధాన యాజకునిగా అట్లాగే అతని కుమారులకు యాజకులుగా అనుగ్రహించబడింది. ప్రియులారా, తదుపరి మోషేను చూడగా అతడు ప్రభువైన యేసుక్రీస్తుని ఒక చక్కటి ముంగుర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్తగా, దాస్య విమోచకునిగా, ధర్మశాస్త్ర విధాతగా ఎన్నో లక్షణములను మోషేలో మనం చూడగలుగుచు ఉంటున్నాం. దేవునితో సహవాసం చేసిన వాడిగా, ప్రియులారా, ఈ లక్షణాలన్నీ కూడా మోషేలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కారణమేమిటి అని అనగా ఇలాగునే చెప్పాలి. ఆ తల్లిదండ్రుల యొక్క క్రమబద్ధమైన జీవితం, వారి విధేయత, వారి విశ్వాసం వెరసి తమ పిల్లలను ఇశ్రాయేలు కుటుంబంలో ఉన్నతమైన వానిగా తీర్చిదిద్దాయి అని చెప్పవలసి ఉంది. సోదరి సోదరులారా, మనమే మన పిల్లలకు మాదిరికరమై ఉన్నాము అనే సంగతిని మర్చిపోకండి. వారికి ఎవరో కాదు మాదిరి. వారి కళ్ళ ఎదుట పెరుగుచున్న, వారి కళ్ళ ఎదుట జీవించున్న మనమే వారికి సజీవమైనటువంటి మాదిరిగా ఉన్నాము అనే విషయాన్ని మనం మరవకుందుముగాక. వారి విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అలాగే మోషే, అహరోను, మిర్యాములు ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగిన వారై, ప్రియులారా, ఇశ్రాయేలులో ప్రసిద్ధి చెందిన వారు అయ్యారు. కారణమేమిటి అనగా వారు దేవుని క్రమమును ఘనపరిచిన వారని దైవగ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. యాకోబు వృద్ధాప్యమందు తన కుమారుడైన లేవిని గూర్చి, షిమ్యోను గూర్చి బాధపడుతూ మాట్లాడాడు. నా ప్రాణమా, వారి సమాజంలో చేరకము అని అన్నాడు. కానీ దేవుడు వారిని ఎంత ఘనముగా హెచ్చించాడో ఆ సంగతిని మనం ఎరుగుదము. మానవుని ఆలోచనలు తలంపులు వేరు, కానీ దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు మనలను ఏ విధంగా తన కొరకు వాడుకుంటాడో దానికి ఈ కుటుంబం ఒక చక్కని మాదిరిగా కనిపిస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుచు ఉన్నాం. ఓపిక కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, సహనం కలిగిన వాడై తన ప్రజలను విడిపించి నడిపించి వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళినటువంటి దైవజనుడిగా, గొప్ప ప్రవక్తగా మోషేను మనం చూడగలుగుతున్నాం. అంటే వాగ్దాన దేశపు అంచుల దాకా తీసుకొని వెళ్ళిన దేవుని దాసునిగా మనము చూడగలుగుతున్నాం. అంతేకాదండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రూపాంతరపు కొండ మీద మోషే ఏలియాలు ఆయన కనిపించారు అని అంటే ఇలాగున చెప్పాలి, దేవుని ఆలోచన సభలో చేరినవాడుగా మోషే కనిపిస్తున్నాడు అని ఆలోచించవలసిందే. ఎంత గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించాడండి. హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట కనిపిస్తుంది. విశ్వాసమును బట్టి అతడు కూడా విశ్వాసము కలిగిన వాడే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు నేను అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఏలైనగా ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు అతడు దృష్టించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత శ్రేష్టమైన కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడండి. తల్లిదండ్రులు విశ్వాసము కలిగిన వారు, మోషే కూడా విశ్వాసమును బట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. క్రీస్తు కోసం శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. ఫరో కుమార్తెనే స్థానం కంటే మించి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. దానివల్ల కలిగే ప్రతిఫలము కంటే దేవుడిచ్చు బహుమానం మీద అతడు దృష్టి ఉంచనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంత గొప్ప భక్తుని ఆ తల్లి కన్నది. సోదరి సోదరులారా, ఈ తరం మనది, తర్వాత తరం మన పిల్లలది. వారిని ప్రభు కోసం ఎలాగూ సిద్ధపరుస్తున్నాం, వారిని ఎలాగూ మనం మలచుతూ ఉన్నాం, ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఈ బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. వారు మన పిల్లలని మన ఇష్టానుసారంగా కాదు పెంచాల్సింది. వారికి మనం దాది వంటి వారం అంతే. వారిని జాగ్రత్తగా పెంచాలి. దాది పెంచడం మాత్రమే, అది యజమాని యొక్క చిత్తం చొప్పున పెంచవలసి ఉంది, తిరిగి యజమానునికి అప్పగించవలసి ఉంది. మన పిల్లలు భౌతికంగా మనవారే కావచ్చుగాక, కానీ వారు దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిన బహుమానములని వారి విషయమై ఆలోచన కలిగి వారిని దేవునికి
అప్పగించుట మంచిది. ప్రియులారా, సోదరి సోదరులారా, ఇదంతా కావాలి అంటే దేవుని మీద కావలసిన అచంచల విశ్వాసం, విధేయత ఈ రెండు కాలం. ఈ రెండు కావాలి అని అనగా మరి ప్రభువును హృదయపూర్వకంగా స్వీకరించిన అనుభవం కలిగి ఉండాలి. అట్లు ఎప్పుడు ప్రభువును మన హృదయంలో స్వీకరిస్తామో, రక్షకునికి అంగీకరిస్తామో, అప్పుడు ప్రభు మనస్సును కలిగి ఉండి మన పిల్లలను సహా ఆయన కొరకు పెంచగలుగుతాం. అట్టి కృపను భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి దర్శించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును దయయు కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములను చెల్లించుకునుచు ఉన్నాం. ఈ సమయమందు మీ వాక్యమును వినిన ప్రతి కుటుంబమును దర్శించి జ్ఞాపకం చేసుకునండి. ప్రతి జంట విధేయత విశ్వాసము కలిగిన వారై మీకు మాదిరిగా, మిమ్మను పోలి ఈ సమాజమునకు మాదిరిగా జీవించుట కావలసిన కృపనిమ్మని ప్రార్థించుచు ఉన్నాం. అలాగే మా సంతాన విషయమై మీరు మమ్మల్ని హెచ్చరించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. మేము మా ప్రియమైన తండ్రి మీకు ఇష్టమై జీవించుచు, మా పిల్లలను సహా మీకోసం పెంచడానికి కావలసిన జ్ఞానము మీరు మాకు అనుగ్రహించమని మేము వేడుకొనుచు ఉన్నాం. అందుకు తగ్గ బహుమానం, ప్రతిఫలం మీరు మాకు అనుగ్రహిస్తారనే సంగతిని ఎరిగి మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నాం. మా ప్రియమైన తండ్రి, మా పిల్లలు విశ్వాసమందు వృద్ధి చెందిన వారై, విశ్వాస దృష్టి కలిగిన వారై, భవిష్యత్తులో కలగబోయే బహుమానం మీద దృష్టి కలిగిన వారై, లోక సంబంధమైన విషయాలను ఎంతమాత్రం కూడా మనస్సును ఉంచుకొనక మీకోసం బ్రతికే కృపను వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తర్వాతి తరమునకు వారిని ప్రయోజకులుగా అందించగలిగిన కృపను మాకు దయచేయమని మీ హస్తాలకు వారిని అప్పచెప్పుకొని చుట్టాం. మమ్మను కరుణించి అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.